హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ స్మార్ట్ లావణ్య ఫ్రమ్ తిరుపతి సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీకు పెడిక్యూర్ అట్ సెలూన్ సో సెలూన్స్లో పార్లర్స్లో మనకు ఎలా పెడిక్యూర్ చేస్తారు అనేది నేను ఇవాళ వీడియోలో నేను మీకు క్లియర్గా షేర్ చేయబోతున్నాను సో మామూలుగా మనము ఇంట్లో కూడా పెడిక్యూర్ చేసుకుంటూ ఉంటారు చాలామంది సో మనం చేసుకోవడానికి మనం అక్కడికి వెళ్ళి చేసుకోవడానికి డిఫరెన్స్ ఏంటి సో మనం ఎలా నార్మల్గా చేసుకుంటామో అందరికీ తెలుసు కదా సో పార్లర్లో ఎలా చేస్తారు అనేది నేను స్టెప్ బై స్టెప్ ఇవాళ్ళ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తున్నాను సో అందుకని వ్లాగ్ అనేది నేను మీకు లాంగ్ ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కనుక నేను ఇలాగే పెద్దదిగా పెడుతున్నాను సో ఫస్ట్ అయితే మనకు నెయిల్ పాలిష్ ఉంటుంది కదా నెయిల్ పాలిష్ క్లీన్ చేసేసి ఈ విధంగా నెయిల్స్ అనేవి మనకు ఫస్ట్ షేప్ చేస్తారనమాట సో మనకు నెయిల్స్ అనేవి ఎప్పుడు కూడా అన్ఈవెన్గా ఉంటాయి కదా మనం అదే పనిగా మనం ఏం ఇది చేసుకోము సో మనకు పెడిక్యూర్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి నెయిల్ పాలిష్ రిమూవ్ చేసి నెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గా షేప్ చేస్తారనమాట సో కంపల్సరీ మనకు యూ షేప్ అయితేనే బెటర్ అండి ఎందుకంటే మనకు సైడ్స్ మూలలు వస్తాయి కదా సో ఆ మూలలు మనం తీసేసుకుంటేనే మనకు డస్ట్ అనేది కొంచెం తక్కువగా అనేది చేరుతుంది అనమాట లేదంటే మనకు ఆ మూలల్లో ఎక్కువ ఉంటుంది సో నెయిల్స్ అనేవి కట్ చేసేసిన తర్వాత ఈ విధంగా రబ్ చేస్తారనమాట సో మనకు అక్కడ ఏదన్నా కొంచెం పలుకులు అంటారు కదా కొంచెం మనకు గరుగ్గా ఉంటుంది కదా నా నెయిల్ కట్ చేసినప్పుడు సో ఈ విధంగా సాఫ్ట్ అనేది చేస్తారనమాట అంటే స్మూత్ చేస్తారు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఇస్తారనమాట సో ఫస్ట్ స్టెప్ అనేది ఇదండి యాక్చువల్లీ నేను పెడిక్యూర్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకు అనేది కూడా నేను మీకు చెప్తాను మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నాకు పాదాలకి కరెక్ట్గా గొలుసులు వేసుకునే వచ్చి బ్లాక్ స్పాట్స్ వచ్చాయన్నమాట సో నాకు గొలుసులు పట్టట్లేదు ఫస్ట్ అయితే నాకు లెఫ్ట్ లెగ్కి మాత్రమే ఉన్నింది బట్ ఏంటంటే అదేమన్నా నాకు సెట్ అవ్వలేదేమో అని ఇంకొకటి మార్చాను అనమాట సో నా దగ్గర టూ టూ త్రీ పేర్స్ ఉన్నాయి సో ఇంకొకటి వేసుకుంటే ఆ పేరుకైతే నాకు సేమ్ ప్రాబ్లం మళ్ళీ కంటిన్యూ అయ్యి ఈ రైట్ లెగ్ కూడా అంటుకుందనమాట సో ఆ ప్రాబ్లం అనేది నాకు స్టార్ట్ అయింది ప్యాచెస్ ప్యాచెస్గా ఉందన్నమాట కాలు అంతా ఉండదు బట్ ఆ గొలుసులు ఎక్కడైతే వేస్తామో అక్కడి నుంచి కొంచెం పైకి కంప్లీట్గా ప్యాచెస్ లాగా కనిపిస్తుంది సో దానివల్ల ఏంటంటే నేను కంపల్సరీ పెడిక్యూర్ చేసుకున్నాము కొంచెమన్నా నాకు తగ్గుతుంది కదా అన్నట్లు బట్ రెగ్యులర్గా నేను మంత్లీ వన్స్ చేసుకున్నానంటే ఒక టూ త్రీ అటెంప్ట్స్కి నాకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది అది మేబీ నాకు ఎందుకు సెట్ అవ్వలేదో తెలీదు కొంతమందికి అయితే అలా ఉంటుంది కదా అదనమాట సో దానివల్ల నేను ఎక్కువ చేసుకుంటున్నాను పగుళ్ళు అయితే ఇప్పుడు మ్యాక్సిమం తగ్గాయి నాకు బట్ ఉందనమాట పగుళ్ళు కూడా ఉన్నాయి మరీ అంత ఎక్కువ అయితే లేవు సో ఫస్ట్ అయితే మనకు నెయిల్ పాలిష్ రిమూవ్ చేసేసి నెయిల్స్ కట్ చేసి తర్వాత మనకు సాఫ్ట్ చేసి క్యూటికల్ క్రీమ్ సో ఇప్పుడు మనకు అప్లై చేసింది వచ్చి నెయిల్స్కి మొత్తం క్యూటికల్ క్లీమ్ క్రీమ్ అనేది అప్లై చేసేసి ఈ విధంగా హాట్ వాటర్లో పెట్టేస్తారనమాట సో సేమ్ ప్రాసెస్ ఇంకొక లెగ్ కూడా సో ఈ వాటర్లో ఏం వేస్తారు అంటే కొద్దిగా హైడ్రోజన్ పరాక్సైడ్ కొంచెం అమోనియా సాల్ట్ అలాగే మన బాడీ వాష్ ఉంటుంది కదా సో బాడీ వాష్ షాంపూ సో బాడీ వాష్ షాంపూ అండ్ కొంచెం అంత డెటాల్ అనమాట మనకి ఏదన్నా అవి పట్టనప్పుడు మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా సో అలాంటివి ఏమీ లేకుండా డెటాల్ అనేది కూడా కొద్దిగా వేస్తారు సో ఇవన్నీ వేసాక కొంచెం నిమ్మరసం కూడా వేస్తారనమాట సో అవన్నీ వేసి అక్కడ పట్టింటారు ఆల్రెడీ సో వన్ బై వన్ రెండు ఒకేసారి సోప్ చేసి రెండు ఒకేసారి స్టార్ట్ కాకుండా సో ఫస్ట్ వచ్చి రైట్ లెగ్ వచ్చి నాకు క్లీన్ చేసి అందులో పెట్టారు సో అది సోక్ అయ్యే లోపల ఇది క్లీన్ చేస్తారనమాట కంప్లీట్ టైం వచ్చి వన్ అండ్ హాఫ్ అవర్ కన్నా ఇంకా ఎక్కువే పడుతుందండి నాకు వన్ అవర్ ఫార్టీ మినిట్స్ పట్టింది కంప్లీట్ పెడిక్యూర్ టైం అనేది సో చాలా ఓపిక్గా చేయాలి ఓపిక్గా మనం చేసుకోవాలి మనం చేసుకునే దానికన్నా వాళ్ళు చేస్తారనడం కరెక్ట్ ఏమో ఎందుకంటే మనం చేసుకోవాలన్న ఆదురుతోనే పోతాము సో అంతసేపు మనమైతే ఓపిక్గా కూర్చుంటాం కానీ వాళ్ళు కంపల్సరీ అంత ఓపిగ్గా నీట్గా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా దీనికి ఎందుకు ఇంత అనేసి సో ఎందుకు అనేది నేను ఇవాళ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తున్నాను సో సేమ్ ప్రాసెస్ లెఫ్ట్ లెగ్ కూడా చేసేసిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు రెండు సోక్ చే సోక్ అవనిస్తారు ఇస్తారు ఒక ఫైవ్ మినిట్స్ అంటే సో ఆల్రెడీ మనం ఫస్ట్ లెగ్ పెట్టింటాం కనుక సో ఇప్పుడు ఫస్ట్ లెగ్ అనేది తీస్తారు సో నేనేంటంటే నాకు రైట్ లెగ్కి కెమెరా పట్టుకోవడానికి కొంచెం కష్టం అని చెప్పి నేను అంతా కూడా ఒక కాల్ పైన షూట్ అనేది చూపిస్తున్నాను నేను మీకు అందులో ఏంటంటే వన్ అవర్ ఫార్టీ మినిట్స్ చూపించాలి అంటే ఆల్రెడీ ఇప్పటికే నాకు మొబైల్లో స్టోరేజ్ ఛార్జింగ్ రెండు అయిపోవచ్చాయి సో అందుకే నేను ఒక కాల్ది మాత్రం క్లియర్గా షేర్ చేస్తున్నాను సో మనకు సోక్ చేసి తీసిన తర్వాత ఏంటంటే ఫస్ట్ బ్రష్ అవుట్ చేస్తారనమాట కొంచెం బాడీ వాష్ బాడీ షాంపూ వేసేసి ఫస్ట్ బ్రష్తో బాగా క్లీన్ చేస్తారనమాట సో అప్పుడు ఏంటంటే మనకు ఆ డెడ్ సెల్స్ డెడ్ స్కిన్ డెడ్ స్కిన్ అంతా కూడా బాగా లూజ్ అవుతుంది కదా సో అప్పుడు ఈ విధంగా స్క్రాపర్తో కంప్లీట్గా స్క్రాప్ చేస్తారనమాట మనకేంటంటే ఈ హార్డ్గా ఉండే కాలి పగుళ్ళు ఉంటాయి కదా సో అవన్నీ కూడా క్లీన్గా రిమూవ్ అయిపోతాయండి సో ఫైనల్లీ కూడా వాళ్ళు మనల్ని ఒకసారి చెక్ చేసుకోమని చెప్తారనమాట దాదాపు మనకు ఈ క్లీనింగ్ ప్రాసెస్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉంటుందన్నమాట సో వర్తబులే చేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చేసుకుంటారు నేను ఆల్రెడీ చెప్పాను కదా మనం పార్లర్కి ఎందుకు అంటే బేసిక్గా మన పైన మనకు కేర్ లేనప్పుడు మనం ఓపిక్గా మనం మనల్ని మనం కేర్ తీసుకున్నప్పుడు మనం పార్లర్స్కి అనేది వెళ్తూ ఉంటాము సో ఇది కూడా సేమ్ అంతే అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఆ కింద ప్రాసెస్ మనకు అదంతా కూడా మనకు క్లీన్ చేసిన తర్వాత నెయిల్స్ ఏ విధంగా క్లీన్ చేస్తారనేది నేను మ్యాక్సిమమ్ ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తున్నాను సో మీకు మీరు ఇక్కడ గమనించినట్లయితే నైల్ పైన కూడా చాలామందికి మనం డార్క్ కలర్స్ కానీ మామూలుగా మనం ఎలా అంటే అలా పెట్టేస్తూ ఉంటారు కదా చాలామంది సో అలా పెట్టినప్పుడు ఏంటంటే నెయిల్స్ ఎక్కువ కలర్ చేంజ్ అయిపోతుంటాయి డ్యామేజ్ అవుతూ ఉంటాయి సో అదంతా కూడా వాళ్ళు ఇక్కడ క్లీన్ చేస్తున్నారు చూడండి ఎవ్రీ నెయిల్ ఈ విధంగా క్లీన్ చేస్తారనమాట నెయిల్ పైన క్లీన్ చేసి మళ్ళీ నెయిల్స్ లోపల నుంచి కూడా మనకు ఉండే డస్ట్ అంతా క్లీన్ చేస్తారు సో ఇంత ఓపిగ్గా మనకు ఎవ్రీ నెయిల్ దగ్గర చేస్తూ కంప్లీట్ కాళ్ళు మొత్తం మనల్ని క్లీన్ చేస్తారు వర్తబులే కదా ఏమంటారు సో నేనైతే సాటిస్ఫై సో నాకు ఇంకా ఈ ప్యాచెస్ ప్రాబ్లం ఉంది కనుక నేను ఇంక ఇప్పుడు ఎలాగో స్టార్ట్ అయ్యాయి సిక్స్ మంత్స్ బ్రేక్ తీసుకున్నాను కనుక మంత్లీ వన్స్ లెక్కన టూ త్రీ మంత్స్ నేను రెగ్యులర్గా చేసుకున్నానంటే నాకు ఆ ప్యాచెస్ కూడా తగ్గుతాయి మీరు ఆల్రెడీ ఇప్పుడు నాకు వాళ్ళు గమనించినట్లయితే ప్యాచెస్ బాగా కనిపిస్తున్నాయి నాకే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట బట్ కాకపోతే ఏంటంటే నేను నా ప్రాబ్లం మీతో షేర్ చేస్తున్నాను అలాగే మీకు ఎందుకు చేసుకుంటున్నాను అనేది క్లియర్గా చూపిస్తున్నాను సో నెయిల్స్ అంతా క్లియర్ చేసిన తర్వాత ఈ విధంగా క్యూటికల్ ఉంటుంది కదా లాస్ట్ స్కిన్ లేయర్ అనేది వైట్ది సో అదంతా కూడా ఏంటంటే వైట్గా మనకు ఆ స్కిన్కి అతుక్కొని ఉంటుంది అనమాట సో ఆ డెడ్ స్కిన్ ఆ క్యూటికల్ లేయర్స్ అంతా కూడా నీట్గా ఇక్కడ కట్ చేసి తీస్తున్నారన్నమాట సో నేనైతే మీకు ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను బట్ చాలా స్లోగా చేస్తారండి ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా అంటే చాలా స్లోగా ప్రాసెస్ చేస్తారు నేను వీడియో షూట్ చేసిందే వన్ అవర్ టెన్ మినిట్స్ వచ్చింది బట్ కాకపోతే మీరు అంతసేపు చూడరు కనుక ఒక పాయింట్ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ పెట్టాను అలాగే ట్వంటీ మినిట్స్లోనే నేను ఎండ్ చేసేస్తున్నాను అనమాట ట్వంటీ మినిట్స్ అనేది కూడా ఎక్కువే బట్ కాకపోతే ఏంటంటే వర్క్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి షూట్ చేసి చూపిస్తున్నాను అంతే సో మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి చుట్టూ అంతా కూడా డెడ్ స్కిన్ అనేది ఎక్కువ ఉంటుంది మనకు ఆల్మోస్ట్ చాలామంది మనకేంటంటే చకచకా మనం స్నానాలు చేసుకునే ఈ హడావిడి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు కూడా మనం ఇంత కేర్ అయితే చాలా తక్కువ మంది తీసుకుంటారు నిజం చెప్పాలంటే సో ఇక్కడ మనకు నెయిల్ పాలిష్ పెట్టే ముందు దగ్గర అంతా కూడా మనకి ఇక్కడ స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అయ్యి లేయర్స్ లేయర్స్గా పొడి పొడిగా రాలుతూ ఉంటుంది కొంతమందికి అండ్ నాకైతే చాలా డ్రై అయిపోయింది అనమాట స్కిన్ సో దానివల్ల అయితే ఇంకా నాకు స్కిన్ డ్యామేజ్ అయితే ఉంది సో ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎవ్రీ నెయిల్కి అలానే చేస్తారనమాట యాక్చువల్లీ పెట్టాలా వద్దా ఈ వీడియో అని అనుకున్నాను బట్ నేనైతే ఏం తప్పు చూపించట్లేదు తప్పు అంటే మిస్ అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు ఎప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటూనే ఉంటారు బట్ నేనేంటంటే ఏంటి అసలు మనం అంత వర్త్ ఎందుకు ఇచ్చి ఎందుకు చేసుకుంటామని చాలామంది అడుగుతూ ఉంటారు కదా మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకుంట చేసుకోవచ్చు కదా డబ్బులు ఉన్నాయని వీళ్ళు వెళ్తూ ఉన్నారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా సో ఏంటి మనం ఆ డబ్బులు ఇచ్చి మనం చేసుకోవడానికి అంత వర్తబుల్ ఉందా అంత వర్క్ ఇస్తున్నారా అంత సర్వీస్ మనం తీసుకుంటున్నామా అనేది ఆలోచించాలి కదా సో మరి మీరే చెప్పండి కమెంట్స్ కమెంట్స్లో నాకు సో వీడియో అంతా పూర్తిగా చూసి సో మనం చేయించుకోవడం కరెక్టా కాదా అసలు మనం ఇచ్చే అమౌంట్కి వాళ్ళు ఇచ్చే సర్వీస్ అనేది వర్తబుల్లా కాదా అనేది మీరే చెప్పండి నాకు సో ఫైనల్లీ అయితే మన పాదాలు నిజంగా చాలా క్యూట్గా చాలా సాఫ్ట్గా నీట్గా రెడీ అవుతాయి బట్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం మెయింటెనెన్స్ చేసేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అది ఏదైనా సరే ఫేస్ అయినా సరే మన బాడీ అయినా సరే పాదాలైనా సరే వన్స్ మనం ఈరోజు పెడిక్యూర్ చేసేసుకున్నాం కదా అనేసి ఇంకా లైఫ్ టైం అలానే నీట్గా ఉండదండి నైట్ టైం మనము పడుకునేటప్పుడు కంపల్సరీ మనం ఓహో ఓహో అని ఎక్కువ ఎక్కువ బడ్జెట్లో మనం వెళ్ళిపోయి మెయింటైన్ చేయాలి కదా అనేసి ఏవేవో రాయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు బన్స్ పెడిక్యూర్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత నైట్ పడుకునే ముందు పాదాలు ఎలాగో మనము వాష్రూమ్లోకి వస్తాం కనుక పాదాలు నీట్గా ఉంటాయి బెడ్ ఎక్కే ముందు కొబ్బరి నూనెతో కానీ లేదా బాదం ఆయిల్తో కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అట్లీస్ట్ మన దగ్గర ఆలివ్ ఆయిల్ ఉన్నవాళ్ళైతే ఓకే నో ప్రాబ్లం బట్ కొబ్బరి నూనె అయితే ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది కొబ్బరి నూనె కానీ లేదా బాదం ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ కూడా ఆల్మోస్ట్ చాలామంది పెట్టుకుంటున్నారు సో ఈ రెండిట్లో ఏదున్నా ఓకే పాదాలకి కొద్దిగా మనం కంపల్సరీ ఒక టూ టు త్రీ మినిట్స్ అన్న అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ చేస్తే ఇంకా మంచిది ఒక్కొక్క కాలకి టూ టు త్రీ మినిట్స్ అన్న మనం మసాజ్ అనేది ఇస్తే మనకు అది అలానే కంటిన్యూ అవుతుంది నైట్ టైమ్స్ ఎందుకు అంటే మనం కాళ్ళకి మనం పడుకునేస్తాం కనుక ఆల్మోస్ట్ బాడీ రెస్ట్ మోడ్లో ఉంటుంది ఆ రెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా బాగా జరుగుతుంది అనమాట స్కిన్కి కావాల్సిన తేమంతా కూడా మనకు అప్పుడు బాగా తీసుకుంటుంది అందుకే మనం పడుకునేటప్పుడు కంపల్సరీ ఏదో ఒక ఆయిల్ అనేది అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటే ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది సో ఇదనమాట పెడిక్యూర్ వల్ల లాభాలు మనకు సో వన్స్ పెడిక్యూర్ చేసుకున్న తర్వాత నుంచి అన్న మనం జాగ్రత్తలు పాటిస్తే మనకు పాదాలనేవి ఇంకా మనం అలానే మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది అట్లా కాకుండా ఒక్కసారి మనం పెడిక్యూర్ చేసేసుకొని లైఫ్ టైం మనకి ఇలానే ఉండాలి అంటే అస్సలు కుదరని పని సో అలా కుదరదు అనుకున్న వాళ్ళు దొనాలాగా ఇలా పాటలు పడాలన్నమాట సో రెగ్యులర్గా రావడం ఇలా బట్ కాకపోతే ఈసారి నాది పాదాలు కూడా చాలా వరకు ఫుల్ డ్రై అయిపోయాయి చూద్దాం ఇంకా మీదటన్నా నేను చెప్పడం కాదు కదా చేయాలి సో కంపల్సరీ నైట్ టైం సప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను సో మనకు ఆ నెయిల్స్ అంతా క్లీనింగ్ ప్రాసెస్ తర్వాత ఏంటంటే మనకు పాదాలంతా కూడా నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనకు క్రీము స్క్రబ్తో అయితే కాళ్ళు మళ్ళీ క్లీన్ చేస్తారు సో ఆ స్క్రబ్బు క్రీమ్ వేసి మసాజ్ చేసే ప్రాసెస్లోనే ఈ మసాజెస్ అన్నీ కూడా వస్తాయండి నిజంగా ఈ మసాజెస్ అయితే నాకు చాలా చాలా ఇష్టము ఫుడ్కి అయితే మంచి రిలాక్స్ మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనమాట చాలా మంచి ఎక్సర్సైజ్ నాకైతే ఒక్కోసారి విపరీతంగా కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి చెప్తుంటాను కదా మీకు చాలాసార్లు బ్లాగ్స్లో సో అప్పుడు అనిపిస్తుంది అలా ఎవరన్నా పాదాలు ఒత్తున్నప్పుడు లేదా ఏదన్నా ఆయిల్ వేసి మసాజ్ చేస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది తెలుసా ఎంత రిలాక్స్డ్గా సో ఆ పెయిన్ అంటే ఫీల్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది సో నేనైతే చాలా వరకు అలా సఫర్ అవుతూ ఉంటాను కనుక అప్పుడప్పుడు కుదిరితే చేసుకుంటూ ఉంటాను సో మనకు ఈ మసాజెస్ వల్ల అయితే మనకు ప్రాపర్గా స్కిన్ క్లీన్ అవుతుంది డస్ట్ క్లీన్ అవుతుంది అలాగే ట్యాంక్ బాగా రిమూవ్ అవుతుంది ప్లస్ మనకు బ్లడ్ సర్కులేషన్ బాగా ఇది అవుతుంది స్కిన్కి ఆ డ్రైనెస్ పోయి మంచి మాయిశ్చర్గా బాగా నీట్గా రెడీ అవుతాయి అనమాట సో మొత్తానికి పెడిక్యూర్ వల్ల చాలా అంటే చాలా లాభాలే ఉన్నాయి సో మనకు దాదాపు వన్ అవర్ ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది ఇంత టైంకి మనం ఇచ్చే అమౌంట్ అనేది నాకు తెలిసి రీజనబుల్లే అనుకుంటున్నాను సో పెడిక్యూర్ ఛార్జ్ చెప్పలేదు కదా నేను ఇంతకు సో పెడిక్యూర్ ఛార్జ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐ థింక్ రీజనబుల్ అనుకుంటున్నాను నేను నాకు కొంచెం తెలుసు కనుక ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు సో ఈ మసాజెస్ అన్నీ కూడా మనకు ఫుట్ మసాజెస్ ఎంత చక్కగా ఎంత హాయిగా ఉంటాయో తెలుసా మనకు ఈ మసాజ్ కూడా మనకు నీ వరకు వస్తుందండి నీ నుంచి కింద ఫూట్ వరకు అనమాట బట్ నేను ఫూట్ దగ్గర నుంచి కొంచెం నాకు ఆ బ్యాచెస్ ఉన్నంత వరకు నేను చూపిస్తున్నాను కెమెరా అనేది సో ఈ మసాజెస్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనకేంటంటే మళ్ళీ ఇంకొకసారి అనేది క్లీన్ చేస్తారు కంపల్సరీ అంటే ఆకాలు ఈకాలు ఆకాలు ఈకాలు సో అలా మార్చి మార్చి చేస్తూ ఉంటారనమాట సో ఫైనల్లీ ఆ మసాజెస్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే హాట్ వాటర్లో ఏం పెట్టరు పక్కన పెట్టేసేసి నెక్స్ట్ మళ్ళీ ఫైనల్గా ఇది ఫైనల్ ప్రాసెస్ క్లీనింగ్ అనమాట సో మనకు అవన్నీ చేసిన తర్వాత కూడా ఏదన్నా స్కిన్ అనేది కొంచెం పొడి పొడిగా రాలతూ ఉంటుంది అంటే మనకు ఏం చెప్పాలి ఆ డ్రై స్కిన్ అంటారు కదా సో డెడ్ స్కిన్ డ్రై స్కిన్ అంటారు సో అదంతా కూడా ఏంటంటే ఈ మసాజెస్ వల్ల స్క్రబ్ వల్ల కొంచెం పొడి పొడిగా వస్తుంది కదా సో అదంతా కూడా నీట్గా ఈ విధంగా ఫైనల్లీ క్లీన్ చేసేసి సో ఇప్పుడు చేస్తున్నారు కదా కిందంతా కూడా సో మొత్తం ఇలా అంతా చేసేసిన తర్వాత ఫైనల్లీ వచ్చి చెకింగ్ ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనల్ని ఒకసారి చెక్ చేసుకోమంటారు ఇంతైనా ఇంకా ఏమన్నా మీకు ఉందా సో సాటిస్ఫై అని చెక్ చేసుకోమంటారు సో నాకైతే ఓకే అనమాట బాగా సాఫ్ట్గా అయితే వచ్చాయి చాలా స్మూత్గా సో ఫైనల్లీ ఇంకొకసారి ఇక్కడ ఏంటంటే క్రీమ్ వేసేసుకొని ఇంకొకసారి మసాజ్ అనేది చేసేస్తారనమాట సో ఈ మసాజ్లో కూడా మనకు మళ్ళీ సేమ్ ఇక్కడ ఫుడ్ దగ్గర అంతా కూడా మనకు కంప్లీట్ ఆ స్ట్రోక్స్ కానీ ఆ ప్రెషర్ పాయింట్స్ కానీ సో అదంతా కూడా మళ్ళీ మనకు ఫుల్గా ఉంటుంది నేను ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో పెట్టాను కనుక మీకు అలా అనిపిస్తుంది బట్ చాలా బాగుంటుంది బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట బాగా రిలాక్స్ అవ్వచ్చు ఎంజాయ్ కాదు కానీ బాగా రిలాక్స్ అవ్వచ్చు నేను చాలా చాలా చాలాసార్లు చెప్పాను పార్లర్ అంటేనే మనము బేసిక్గా లేడీస్కి రిలాక్స్ టైం అనమాట సో మనకు ఇంట్లో మనం టైం కేటాయించుకోలేనప్పుడు ఇక్కడ వచ్చి పే చేసి మరీ రిలాక్స్ అవుతాం అంతే సింపుల్గా ఒక లైన్లో చెప్పాలి అంటే సో కంప్లీట్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్లీ ఇప్పుడు వచ్చి కొంచెం నాకు ముందుకన్నా ఇప్పుడైతే ఆఫ్టర్ పెడిక్యూర్ బిఫోర్ పెడిక్యూర్ నాకైతే రిజల్ట్ అయితే ఉంది సో ఆ కంప్లీట్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనకు హాట్ టవల్ ప్యాక్ అనేది పెడతారనమాట ఇది వచ్చి ఫుల్ మనకు ఆ టర్కీ టవల్ అనేది మనకు ఎక్కువ వేడి నీళ్ళలో డిప్ చేసేసి ఈ విధంగా కంప్లీట్గా కాళ్ళు చుట్టేసేసి మనకు కొంచెం బాగా ఒత్తుతారనమాట మనకు ఆ ప్రెషర్ పాయింట్స్ దగ్గర అంతా కూడా బాగా మసాజ్ లాగా అనమాట సో ఈ విధంగా ఒక టూ టైమ్స్ చేస్తారు ఒక టూ టూ మినిట్స్ అనమాట సో పాదాలు అయితే బాగా రిలాక్స్ అవుతాయి అన్నమాట దీనివల్ల సో ఇంకైతే మనకు ఆల్మోస్ట్ పెడిక్యూర్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వచ్చింది ఇంకా ఈ హాట్ అవర్ తర్వాత ఈ విధంగా మనకి ఇంకా ఆ వెట్ అంతా కూడా మనకు ఆల్రెడీ క్రీమ్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో ఆ వెట్ అంతా కూడా తుడిచేసేసుకొని మనకి ఇప్పుడు మాయిశ్చరైజర్ రాస్తారు ఒకసారి మళ్ళీ మనకు కంప్లీట్గా తుడిచేసేసి మనకు ఆ క్రీమ్స్ అన్నీ రాసి ఉంటారు కదా సో అవన్నీ కూడా ఒకవేళ మళ్ళీ మనకి నెయిల్స్ దగ్గర అంతా కూడా ఇన్ కేస్ లోపల ఉంటుంది కదా సో అందుకనేసి మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేసేసి ఈ విధంగా నీట్గా సో మనకు లోపల ఎక్కడన్నా ఉన్నట్లు అనిపిస్తే మళ్ళీ వాళ్ళంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసేస్తారనమాట సో ఫైనల్ స్టెప్ అనేది ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ అలానే ఉంచేసేసుకొని ఫైనల్లీ మనకు నెయిల్ పాలిష్ అనేది అప్లై చేసేస్తారు సో ఫైనల్లీ నేనైతే ఇక్కడ పింక్ కలర్ అనేది పెట్టేసుకుంటున్నాను సో ఇదండి మరి పార్లర్లో మనకు పెడిక్యూర్ ఎలా చేస్తారు అనేది అయితే నేను స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో మరి ఎలా ఉంది వీడియో అనేది అయితే మీ ఒపీనియన్కి ఖచ్చితంగా కింద కమెంట్స్లో చెప్పండి అండ్ రీజనబుల్లా సర్వీస్ కూడా వర్త్బుల్లా అనేది కింద కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్